మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదైన ఆత్మీయ ఆహారం మార్చ్ ఇరవై రెండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు యాభై ఏడు వచ్చినారు ముందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అయినను మన ప్రభేన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక వ్యాఖ్యానాంశం దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక వ్యాఖ్యానం మరణం యొక్క శక్తిని అధిగమించటం సాధ్యమేనా మరణం మన మీద ఆధారపడింది కానప్పుడు దానిని అధిగమించటం మన వల్ల కాదు అయితే అది దేవుని మీద మరియు ప్రభు అయిన యేసు మీద ఆధారపడి ఉన్నది అని ఆయన వాక్యం స్థిరపరుస్తుంది మన ప్రభువును రక్షకుడును ఆయన యేసు క్రీస్తు దేవుని శక్తి ద్వారా మరణం యొక్క బలమును కొట్టివేసి దాన్ని నిరర్ధకం చేశాడు రెండవ తిమోతి మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు చూడండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆయన మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు అని వ్రాయబడింది ఆయన అంధకార శక్తుల ప్రభావమును అధికారమును నిర్ధకం చేశాడని కొలసై పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను లేఖనం వాక్కాణిస్తుంది ఇదంతా ఆయన ఎప్పుడు చేశాడు ప్రభు అయిన యేసు సిలువ మీద అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ సమస్తమైన శక్తుల ప్రభావం మీద ఆయన జయం పొందాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎందు నమ్మిక ఉంచిన ఎడల ఆయన చిత్తం నెరవేరునట్లు మన బలహీనత ఎందు సహితం మనకు విజయం అనుగ్రహించగలడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించడం అనేది శత్రువుకు విరోధంగా పనిచేసే అద్భుతమైన ఆయుధం అది మన పద నిర్దేశంలో మార్గదర్శకంగా ఉండి ఆయనతో నిలిచి ఉండటానికి మనకు సహాయపడుతుంది అవును ఆయన సిలువ వేయబడిన ఈ లోకంలోనే ప్రభు మనల్ని వారినిగా చూడగోరుతున్నాడు అక్కడే ఆయన జయశీలుడయ్యాడు ఆయన ఆదివారమున మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆ విజయం స్థిరపరచబడింది నలభై దినాల తరువాత దేవుడు ఆయనను తన దగ్గరకు చేర్చుకొని తన కుడి పార్శ్వన కూర్చుండిబెట్టుకుని ఉన్నాడు ఫిబ్రీ ఒకటి పదమూడు దీనికన్నా గొప్ప విజయం ఇంకేదైనా ఉందా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటిని ఆసక్తుల ఇండుడి అని మొదటి కొరింది పత్రిక పదిహేను యాభై ఎనిమిది మనల్ని బలపరుస్తుంది ఆయనకు ప్రతినిధులుగా ఈ లోకంలో మనం విడువబడి ఉన్నాం ఆయన తన కృప ద్వారా తన విజయాన్ని ఒక శక్తివంతమైన సాక్ష్యంగా మనలో ఉంచి మన ద్వారా దాన్ని వెల్లడిపరుస్తున్నాడు ఆయన మరలా అధికారంతో తిరిగి వచ్చినప్పుడు ప్రతి మోకాలు తప్పక ఆయన ఎదుట ఒంగును అయితే ఇప్పుడు నీవు ఇష్టపూర్వకంగాను స్వచ్ఛందంగాను ఆయనను అంగీకరించాలని నిన్ను ఆహ్వానిస్తున్నాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బోటర్ సుహోమలతో అందరాలు